శివ గురువారం పొద్దున టికెట్ బుకింగ్ రెండు వేల పన్నెండు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి, ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. సారీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాదు, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఢిల్లీ బండి. ఒక లక్ష యాభై ఐదు వేల చిల్లర ఉంది సార్ రీడింగు. ఒరిజినల్ అయి ఉండకపోవచ్చు, చెక్ చేయించుకోర్రి. నేనైతే ఆర్సీ కార్డు మీకు బ్యాక్ సైడ్ చూపెట్టిన. రెండు వేల పన్నెండు ఆరో నెల జగిత్యాల లోకల్ కారు. దీని రీడింగ్ ఒరిజినల్ అని అంటారా? బానట్ మారింది. దీనికి ఇట్లా పట్టి ఆల్టరేషన్ చేసారు. మీకు పట్టి జరిగింది చూసారా? షోరూమ్ నుంచి పట్టి వస్తుంది కదా, ఆ పట్టి లేకపోతే ఏం చేశారంటే పట్టి లెక్క పెట్టి పెట్టిరు. టైమింగ్ చేయని ఇంకా మారలేదు దీన్ని. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 19 ఫిబ్రవరి 2023 సండే. ఈరోజు వీడియో ఇస్తున్నా బండి నాదిగా సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. లోకల్ బండే, బానట్ రీప్లేస్ అయింది. అడ్డపట్టి, ఏసీ కండెన్సర్, రేడియేటర్ ఏవి కూడా మారలే. టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు. 1,55,000 ఉంది. మీకు ఆర్సీ కార్డు బ్యాక్ సైడ్ చూపెట్టిన, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. ఓనర్ అయితే జెన్యున్ రీడింగ్ అంటుండు, 4,10,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బానట్ ఒక డిట్స్ పెట్టి మిగతాన్ని జెన్యునే. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు. 2012 ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2012 ఆరో నెల రిజిస్ట్రేషన్, 2027 ఆరో నెల 27వ తారీఖు వరకు జీవితకాలం ఉంది. ఇన్సూరెన్స్ లేదు. ముంగట రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి. వెనకాల టైర్లు 70% ఉన్నాయి. స్టెప్నీ 30-40% ఉంటుంది. బండి మాదిగా సార్ మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. 2012 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్, వీడిఐ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. ఏసీ రన్నింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ ఉంది. టైర్లు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి. వెనకాల టైర్లు 75% ఉన్నాయి. నా బానట్ ఇడ్స్ పెట్టి మిగతా అంతా జెన్యున్. బానట్ ఒక రీప్లేస్ అయింది, కాకపోతే కొత్త వాళ్ళకి అది తెలియదు. నేను మీకు వీడియోలో క్లియర్గా చూసిన ఎట్లా రీప్లేస్ అయింది బానట్కి. ఏం పెట్టి వీళ్ళు మళ్ళీ దాన్ని కొత్త బానట్ షోరూమ్ బానట్ లెక్క క్రియేట్ చేసి చూపెట్టారు, అది కూడా మీకు చూపెట్టిన. బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు. బానట్కి ఏం చేస్తారంటే సేమ్ మన ఏదైతే ప్లాస్టిక్ వెల్డింగ్ ఉంటుందో షోరూమ్ నుంచి వచ్చేది అట్లాంటిదే. మళ్ళీ బయట కూడా ఆల్టరేషన్ చేయొచ్చు. మీరు చేసిరు కానీ అది కూడా కరెక్ట్ చేయలేదు. మొత్తం కంప్లీట్ ఆ నుంచి ఇదాకా మొత్తం దొడ్డు ఇంత దొడ్డుతోటి చేసిరు. అది అంటేనే జరిగిపోతుంది. కస్టమర్ ధర 4-10 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అనుకున్నా. ఆర్సీ కార్డులో చూసేసరికి TS02 ఉంది. TS02 ఉంటే పనిచేయదు. TS02 అంటే కరీంనగర్ రిజిస్ట్రేషన్ బండి. ఇప్పుడైతే జగిత్యాల ఆర్టీఏ లిమిట్స్ ఉంది బండి. కస్టమర్ ధర 4-10 చెప్తుంది సార్. బండికి ఎలాంటి లోన్ లేదు, లోన్ రాదు కూడా. ఇది బండి స్టోరీ. మారుతి స్విఫ్ట్ డిజైర్ 1248 సిసి డీజిల్ ఇంజన్, లీటర్కి 25+ మైలేజ్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ లేదు. ఒక స్టెప్ని ఒకటి నార్మల్ ఉంది. బానట్ ఒకటి రీప్లేస్ అయింది. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడు సార్. వీడియోలో మీకు బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళ కాల్ చేయరి. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్. ఓకే సార్, మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.